టాపిక్ ఒక వీరుడు ఒకడే లాంటి ఉత్తమ చిత్రాలు నాకు నా లిస్టులో ఉండటం, అవి బాగా ఆడటం, దాంతో నాకు లేని ఉత్సాహాన్ని మళ్ళీ ఉంచి మరిన్ని సినిమాలు తీయడానికి ఎంతో ఉత్సాహాన్ని పుంజిపుచ్చింది. అత్యధిక కేంద్రాల్లో రేపు 17వ తేదీన నేను విడుదల చేస్తున్నాను. ఇది 20 రోజుల నుంచి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దాం ఎదురు చూస్తున్నాం. కానీ ఎన్నికల మూలంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో డబ్బులు తిరగట్లేదు, ఎవరు ఖాళీ లేరు, అందరూ బిజీగా ఉంటున్నందుకు గాను ఈ నెల 16 తారీఖున ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతున్నాయి కాబట్టి 17వ తేదీన విడుదల చేస్తున్నాం. చాలా మంచి డేటు, అత్యధిక థియేటర్లో మాకు ఈ సినిమాకు దొరికినాయి. అలాగే అన్ని ఏరియాలు కూడా డిస్ట్రిబ్యూటర్లో చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ సినిమాని కొన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి సినిమాని చక్కగా పబ్లిసిటీ రిలీజ్ చేస్తే ప్రేక్షకుడికి తీరుతుందనే నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. రామసత్యనారాయణ గారు ఇప్పుడే చెప్పినట్టుగా అంచెలంచెలుగా ఎదిగినట్టు చెప్పారు. రియల్గా భగవంతుడు ఇంకా పెంచి ఆశీర్వాదాలు కోరాడు. మా అందరి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం కనకదుర్గమ్మ గారు విజయవాడ చెప్పినాక భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. మీకు తప్పనిసరిగా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలో ఒక మంచి ప్రొడ్యూసర్గా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అందరు ఆశీస్సులు ఉంటాయి. ఇక వచ్చిన మిత్రులే, స్నేహితులే, పెద్దలందరూ కూడా మీ అందరి వారందరి సహాయసహకారాలు అందుతాయి. తప్పకుండా ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైన నిర్మతగా ఉండే విధంగా ఉండాలనేదే నేను ఆశిస్తున్నాను. మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా, తర్వాత ఇప్పుడు ప్రమోట్ అయి ఒక మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అన్నీ అటు తమిళ నుంచి ఇటు కన్నడ నుంచి ఆయనకి హోల్సేల్గా ఆయనకే ఇస్తున్నారు అందరూ అక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ. ఎందుకంటే ఆయన ప్రమోషన్ చాలా బాగుంటుంది. సో సినిమాని కిల్ చేయకుండా మంచి ప్రమోషన్తో ఆయన రిలీజ్ చేస్తారు. సినిమా 17వ తేదీ రిలీజ్ కాబోతుంది. మా ఇండస్ట్రీ మిత్రుడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు చేస్తున్న ఈ సినిమా చాలా మంచి ప్రమోషన్ ఇస్తున్నారు. డెఫినెట్గా ట్రాఫిక్ అండ్ వీరుడు ఒకడైతే రామ సత్యనారాయణ గారు ఎంత బాగా సినిమాని ప్రమోట్ చేస్తారన్నది ఆల్రెడీ చూసాం. ఈ సినిమా ప్రమోషన్ కూడా చాలా బాగుంది. అలాగే ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ లొకేల్. అండ్ సుదీప్ అండ్ జగపతి బాబు గారికి మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉంది ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో. ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సులో, ఎడిటింగ్ కోర్సులో, అలా కెమెరామెన్, ఫోటోగ్రఫీ, ఇటన్నిటికి ఎలాగున్నాయో నిర్మాత తీయాలి అనుకున్న వాడు మన రాము దగ్గర కనుక ఒక రెండు సినిమాలకి ఆయన నేతృత్వంలో కనుక గమనిస్తే ఒక మంచి నిర్మాత అవుతాడు. ఇందుకు మిచ్చిన ప్లాటినం డిస్క్ ప్రత్యేకంగా పాటలు చూసాం, ట్రైలర్ చూసాం, అన్నీ కూడా కమర్షియల్గా ఇప్పటిదాకా చెప్పినట్టు అందరినీ కాపాడే పద్ధతిలో ఉన్న క్వాలిటీస్ ఆ సినిమాలో కనపడుతున్నాయి. ప్రత్యేకంగా అటు ఈగ విలన్ గారు, జ్యోతి గారు ఇద్దరు కూడా ప్రమాణమైన స్టార్స్. సో ఇలాంటి స్టార్స్తో సినిమా ఇప్పుడు మళ్ళీ మరో ఘన విజయం సాధించడానికి కానీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభకి పిలిచి నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ. ట్రాఫిక్ చూసిన రోజు నేనైతే ఏ అనుభూతి పొందానో, ఈ ట్రైలర్స్ చూసిన రోజు అదే అనుభూతి జరిగింది. డెఫినెట్గా సినిమా చూద్దాం అని యాంగ్జైటీ కలుగుతుంది. మంచి సినిమా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నందుకు సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు. అలాగే మీ క్రూ శివ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరు కూడా ఒక్కసారైనా ఒక సంవత్సరానికైనా ఒక సినిమా చూడాలండి. ముఖ్యంగా సారే గారిని ఉద్దేశించాలనుకుంటున్నానండి. మీకు మినిస్ట్రీషిప్ ఎట్లాగో వస్తుందండి, వచ్చాక ఫస్ట్ సినిమా చూడాలండి. ఈ సినిమా మాత్రం తప్పకుండా చూడాలండి. థ్యాంక్ యూ. ఇష్టపడతారే చుడిదారు.